అండి మరి ఈ రోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే 498 సెక్షన్ గురించి ప్రతి చాలా మంది అడిగారు కాబట్టి ఈ సెక్షన్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను మరి 498 సెక్షన్ పెట్టేసి మమ్మల్ని అందర్ని ఆ కేసులో భర్తనే కాకుండా అత్త మామల్ని ఆడపడుచుల్ని అందర్ని కూడా ఇరికించేస్తున్నారంటే ఇది ఎంతవరకు సమంజసం అని అడగడం జరిగింది కాబట్టి నిజాయితీగా చెప్పాలంటే 498 సెక్షన్ అనేది మరి మహిళలకు ఒక కౌచల్ లాగా మరి ప్రసాదిస్తే దాన్ని ఒక ఆయుధం లాగా ఉపయోగించుకుంటున్నారు కొంతమంది మహిళలు అయితే ఈ 498 కేసుల్లో శిక్షలు పడేవి చాలా తక్కువగా ఉన్నాయి మరి 100 కేసులు ఉంటే గనుక 8% కేసులు మాత్రమే శిక్షలు పడతా ఉన్నాయి కన్విక్షన్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంది ఎందుకంటే చాలా సందర్భాల్లో ఇలాంటి కేసుల్లో 498 కేసుల్లో కాంప్రమైజ్ అయిపోడము అలాగే ఫేక్ కేసులని తెలుసుకోవడము అలాగే సాక్ష్యాల్లో కొన్ని లోటుపాట్లు ఉండడం ఆ సాక్ష్యాలు సరిగా కోర్టుకి సమర్పించకపోవడం మరి కోర్టుకు ఎప్పుడూ కూడా సాక్ష్యాలు అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ సాక్ష్యాలను బట్టి మనకి తీర్పు అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి కన్విక్షన్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మరి 2014లో అరణేష్ కుమార్ అనే కేసులో కొన్ని సవరణలు తీసుకురావడం జరిగింది ఒక మహిళ భర్తపైన కేసు పెట్టే ముందు 498A కేసు పెడితే కనుక చాలా ఆలోచించుకొని కేసు పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే 498A కేసు పెట్టిన వెంటనే భర్త డైవర్స్ పిటిషన్ వేయడం జరుగుతుంది ఆ విధంగా వివాహ బంధం అనేది చాలా విచ్ఛిన్నమైపోయే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి అంతేకాకుండా భర్తకి భార్యకి కొట్లాటలు అలాగే మరి గొడవలు వచ్చినప్పుడు మరి వాళ్ళు ఏం చేస్తున్నారు భర్తపైనే కాకుండా ఆ ఇతర కుటుంబ సభ్యుల మీద అత్త మీద మామ మీద అలాగే ఆడపడుచుల మీద బావవుల మీద అలాగే తోడుకోడల మీద కూడా కేసులు పెడతా ఉన్నారు కాబట్టి అత్త మామల మీద కేసులు పెట్టినప్పుడు వెంటనే పోలీస్ స్టేషన్లో పోలీస్ వచ్చి వెంటనే మీరు పోలీస్ స్టేషన్కి రండి మీ మీద కంప్లైంట్ వచ్చింది అని తీసుకెళ్ళడం జరుగుతుంది దానికి వలన ఈ అత్తమామలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రిటైర్మెంట్ స్టేజ్లో ఉంటారు విశ్రాంతి తీసుకునే సమయం వాళ్ళది అనారోగ్యంతో ఉంటారు అలాంటి వాళ్ళని టెన్షన్కి గురి చేయడం దానివల్ల హార్ట్ అటాక్లు వచ్చే సందర్భాలు ఉన్నాయి అలాగే ఈ 498 కేసు ఇన్వెస్టిగేషన్ చేసే సందర్భంలో కూడా వీళ్ళు చనిపోవడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఇంకా ఆడపడుచుల పరిస్థితి కనుక గమనిస్తే చాలా ఘోరంగా ఉంటుంది ఆడపడుచు పెళ్ళయి వాళ్ళ భర్తతో ఉంటుంది వాళ్ళ పిల్లలు ఉంటారు ఒక ఫ్యామిలీ అంటూ ఉంటుంది మరి ఇలాంటి 498 కేసులో వాళ్ళని ఇరికిస్తే కనుక పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వెంటనే పోలీస్ వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళని స్టేషన్కి రమ్మని తీసుకెళ్లడం జరుగుతుంది అలాంటి సందర్భంలో ఈ ఆడపడుచు వాళ్ళ భార్య వాళ్ళందరూ కూడా గొడవలు పడి విచ్ఛిన్నమైపోయే పరిస్థితులు కూడా కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి అంతేకాకుండా మరి తోడుకోడలు బావుల మీద కూడా కేసులు పెడుతున్నారు ఎక్కడో విదేశాల్లో ఉండే ఆడపడుచుల మీద కేసులు పెడుతున్నారు అలాగే వివాహం కానీ అమ్మాయిలు ఆడపడుచు మీద కూడా కేసులు పెడతా ఉన్నారు మరి ఇలాంటి కేసుల్లో ఒక్కసారి కనుక ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిమాండ్కి వెళ్ళి వస్తే కనుక మరి అలాంటి సందర్భాల్లో కూడా కొంతమంది మహిళలు ఆత్మహత్యలు చేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి మేము చేయని పాపానికి ఈ కోర్టు చుట్టూ తిరగడం మళ్ళీ లాయర్ ఫీజు అలాగే మరి ఈ కోర్టు ఫీజు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా అవుతున్నాయి చేయని పాపానికి మేము అనుభవిస్తూ ఉన్నాము అని ఒక మెంటల్ ఎగో అని అయితే వచ్చింది కాబట్టి సుప్రీంకోర్టు ఇవన్నీ గమనించిన తర్వాత మరి 2014లో అరుణేష్ కుమార్ కేసులో ఒక విచారణ చేస్తూ కొన్ని సవరణలు చేయడం జరిగింది ఎవరైతే మీరు 498 కేసు పెట్టేటప్పుడు మేము మీకు ఒక కవచం లాంటి సెక్షన్ మీకు ప్రసాదిస్తే మీరు దాన్ని ఒక ఆయుధంలాగా ఉపయోగించుకుంటున్నారు అంతేకాకుండా మీ గ్రాండ్ మీరు కోపంతోనూ ఆవేశంతోనూ ఆ గ్రాండ్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో గ్రాండ్ మదర్ ఎవరైతే ఉన్నారో మంచం మీద పేషెంట్గా పడుకుని ఉన్న వాళ్ళ మీద కూడా మీరు 498 సెక్షన్లో పార్టీ చేస్తూ ఉన్నారు ఇది ఎంతవరకు మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇది ఒక లీగల్ టెర్రరిజం అని కూడా చెప్పడం జరిగింది కాబట్టి మిమ్మల్ని ఎవరైతే హెరాప్ చేస్తున్నారో హింసకు లోన్ చేస్తున్నారో భర్త కాబట్టి వాళ్ళ మీద మీరు కేసు పెట్టండి వాళ్ళ మీద కేసు పెట్టి మీరు ప్రూవ్ చేసుకోండి అంతేకాకుండా అనవసరంగా ఇతర కుటుంబ సభ్యుల మీద అత్త మీద మామూలు మీద ఆడపడుచుల మీద అనవసరంగా మీరు అననెసరీగా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయొద్దు ఇరికించవద్దు అని చెప్పడం జరిగింది ఒకవేళ పోలీస్ వాళ్ళు ఇద్దరు పార్టీలను కూర్చోబెట్టి విషయాలు అడిగి తెలుసుకున్న తర్వాత నిజంగా ఆ మహిళ క్రూయల్టీకి గురైంది లేకపోతే డౌరీ హెరాస్మెంట్కి గురైంది అని కనుక మీరు భావిస్తే వాళ్ళని మీరు స్టేషన్ బెయిల్ ఇచ్చేసి పంపించేయండి జ్యుడిషియల్ రిమాండ్ చేయకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చేసి పంపించేయండి ఒకవేళ వాళ్ళ రోల్ లేదని భావిస్తే కనుక
మీరు వాళ్ళ పేర్లన్నిటిని కూడా తొలగించండి అని కూడా చెప్పడం జరిగింది. మరి ఇలాంటి కేసుల్లో చాలా కోపం మీద ఆవేశం మీద ఉన్న కొంతమంది న్యాయవాదులు ఏం చెప్తున్నారంటే మీరు భర్త మీద అత్తమామల మీద ఆడిచిపడుచుల్ని ఈ కేసులో పార్టీగా చేయండి, తర్వాత వాళ్ళు కాంప్రమైజ్కి వస్తారు, ఆ తర్వాత మీకు లంప్స్ అమౌంట్ ఆఫ్ మనీ కాంపెన్సేషన్గా ఇస్తారు, ఆ తర్వాత మీరు ఇరాక్లు ఇచ్చేసి వదిలిపెట్టేయండి అని చెప్పడం జరిగింది. అందుకే వెంటనే కేసు పెట్టడం, మనీ కాంప్రమైజ్ చేసుకోవడం. కాబట్టి దీన్ని గమనించి మరి ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీ అనే ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. కాబట్టి 498 కేసు పెట్టేటప్పుడు తప్పనిసరిగా భార్యలు ఆలోచించి మీరు 498 కేసు పెడితే బాగుంటుంది, లేకపోతే మీ వివాహ బంధం అనేది విచ్ఛిన్నమయ్యే పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా అత్తమామల మీద ఆడపడుచుల మీద అనవసరంగా మీరు ఇరికించకుండా మీకు ఇచ్చే ఈ సెక్షన్, ఈ 498 సెక్షన్ మీరు ఒక కవచంలాగా సద్వినియోగపరచుకోవాలి, కానీ అనవసరంగా దాన్ని ఒక ఆయుధంలాగా ఉపయోగించకూడదని సందర్భంగా తెలియచేసుకుంటూ మీరందరూ కూడా చిన్న చిన్న ఈగోస్ ఉన్నప్పటికీ కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా చూసుకొని మరి అండర్స్టాండింగ్తో ముందుకెళ్తా కనుక వివాహ బంధం అనేది బలపడుతుందని సందర్భంగా తెలియచేస్తూ మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఎంకేఆర్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదండి, పక్కనే ఉన్న బెల్ను క్లిక్ చేయండి.